హాయ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం జగిత్యాలకు చెందిన ప్రముఖ కథా రచయిత శ్రీ ఇనుగంటి వేణుగోపాల్ గారు రచించిన సాక్షిలో ప్రచురితమైన మరైతే ఎవరే మనిషి అనే హాస్య కథను ఇప్పుడు విందాం ఇక కథలోకి వెళ్దామా హాల్లో కూర్చొని పేపర్ చదువుకుంటున్న శివకుమార్ ఏమోయ్ అంటూ గట్టిగా కేకేశాడు వంటింట్లో ఉన్న వనజమ్మకు వినబడేలాగా అదే రీసౌండ్తో ఏమండి అంతే గట్టిగా అరిచింది ఆవిడ బదులు బదులు అరవడం ఆపి నాకు నాకెందుకో భయం భయంగా ఉంది అన్నాడు అతను అబ్బబ్బా నేను మీ పక్కన లేకపోతే ఒక గడియ ధైర్యంతో ఉండరు కదా ఇంత దానికే చిన్నపిల్లల్లా అంత భయపడితే ఎలా అండి విసుక్కుంటూ వచ్చింది అక్కడికి కొల్లేడు సరస్సులో తప్పిపోయిన పిల్ల కొంగలా ఉంది నా పరిస్థితి పంచులాపి పరిష్కారం చూపు అడిగాడు అతను మరి పిల్లకొంగ ఏంటండి ముసలి కొంగ అనలేరు అని ఒకవైపు పొడుస్తూనే మరోవైపు అసలు విషయం ఏమిటో తెలవచండి అన్నామే ఈరోజు ముప్పై ఒకటో తారీఖు తెలుసా అడిగాడు అతను అవును రేపు ఒకటో తారీఖు కూడా తమనకి ఎందుకు వచ్చింది డౌటు అన్నామే ప్రతి నెల ఒకటో తారీఖు వచ్చిందంటే చాలే ఆ రామారావు నాయసరావు కాంతారావులు నన్ను వదలకుండా చంపు తింటున్నారనుకో అన్నాడు అతను తినరు మరి ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారం పడదు ముర్రో అని మెత్తుకున్నా నా మాట విన్నారా అనుభవించి తగలడండి అందామే అంత దైవభక్తురాలివి పతిభక్తురాలివి నీకు ఇది తగునా తరుణోపాయం ఆలోచించు నీ ఆలోచన నమ్మదు నుంచి ఒక చిటికటి ఉపాయాన్ని నాకు విదల్చవు వేడుకున్నాడు శివకుమార్ ఇంచక్క నెల వచ్చే పెన్షన్ డబ్బులతో హాయిగా కాలు మీద కాలేసుకుని గడిపితే ఈ తిప్పలు ఉండేవా చెప్పండి పులుని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు ఎవరెవరో రిటైర్మెంట్ తర్వాత రియల్ ఎస్టేట్ బిజినెస్లతో ఇల్లు కట్టారని మీరు కూడా ఏంటండి పనులన్నీ అందామే టైమే టైము నీ టైం అలాంటిది పడగ చస్తానా కొనుక్కున్నాడు శివకుమార్ అడ్వాన్సులు ఇచ్చి బేరం పెట్టుకున్న ఫ్లాట్ అమ్ముడుపోక పనికి మళ్ళీ వాళ్ళందరి దగ్గర అప్పులు చేయాల్సిన పరిస్థితి అపరించింది అందామే అది సరిలేబోయ్ తెల్లవరణం ఆలస్యం వాళ్ళంతా ఇక్కడ ప్రత్యక్షమవుతారు ఈ నెల అమౌంట్ ఇచ్చేస్తారని వాగ్దానం కూడా చేశాను అన్నాడు అతను వాగ్దానాలు ఎందుకు చేయరు చేస్తారు ఈ బ్యాంక్ మేనేజర్ ఉత్తపుణ్యానికి తన బ్యాంకు మీ పేరు రాసిచ్చినట్టు దిబ్బపడిచిందామే ముందైతే గండం కట్టించవే ప్రదయపడ్డాడు శివకుమార్ సరే నేను చెప్పినట్టు చేయండి మిగతా డ్రామా నేను నడిపిస్తా సరేనా అంటూ భర్త చివలో గుసుగుసగా ఏదో ఊదేసింది వనజమ్మ కీచిన బొమ్మల తలాడించాడు శివకుమార్ పైతి ముదిరి మధ్యలో పిచ్చి పిచ్చి వేషాలు వేశారంటే ఆల్సలేషన్ డాక్స్ను పోలీసు మీ మీద గుసుగొలుపుతాను సరేనా హెచ్చరించింది వనజమ్మ అంత పొద్దు తక్కువ పని ఎందుకు చేస్తానే అంటూ భార్యకు మాటిచ్చాడు శివకుమార్ ముహూర్తానికి ముందుగానే ఆ కార్యం కాస్త ఆత్రంగా జరిగిపోయినట్టు శివకుమార్ ఊహించని విధంగా ఓడిపడ్డాడు అతను పిడుగుల రిహర్సల్సే ఇంకా పూర్తవ్వలేదు ఇప్పుడు ఎలా అన్నట్టు భార్య వంక దీనంగా చూశాడు శివకుమార్ మీరేం మరీ అవ్వకండి అంటూ చేత్తో సైగ చేసింది మనజమ్మ బక్కబలచ బాడీకి లాల్చి పైజమా తగిలించుకున్నట్టు రామారావు చంకలో లెదర్ బ్యాగ్ వేసుకొని ఆన్లైన్లో అడ్వాన్స్ బుకింగ్ తీసుకున్న వాళ్ళ హుషారుగా లోపలికి దూసుకొచ్చాడు శివకుమార్ పక్కన సోఫాలో కూర్చుంటూ నమస్కారం మాస్టారు అన్నాడు పల్లె ఇంకా ఒకటో తారీఖే రాలేదుగా అంత అతను నేనుకో లోపల తిట్టుకున్నాడు శివకుమార్ శివకుమార్ భాష అర్థం చేసుకున్నవాడిలా రేపు వస్తే కాంపిటీషన్ ఉంటుంది కదా అందుకే ముందు వచ్చానన్నమాట అన్నాడు పల్లె ఈ నెల ఎలాగైనా శివకుమార్ నుండి డబ్బులు రాబట్టాలని చాలా దృఢ సంకల్పంతో ఉన్నాడు రామారావు కట్టెల్లా బిర్ర బిగసుకుపోయిన శివకుమార్ని చూస్తూ మాస్టారు మీరు ఇబ్బంది పడకూడదని వెంట బ్యాగ్ కొడతీచేసుకున్న క్యాష్ ఇవ్వడమే తరుమాయి ఇందులో నింపేసుకుంటా అన్నాడు సర్దుకొని భర్త పలకం పసికెట్టిన వనజమ్మ వెంటనే యాక్షన్ పాటలోకి రంగప్రవేశం చేసింది అయ్యో ఈయన ఆయన కాదన్నయ్యా అంది తాటాలున కాస్త వంగి మరీ శివకుమార్ ముఖంలోకి ముఖం పెట్టి చూస్తూ ఏం ఈ మాస్టార్ మేవారు కాదా చిన్నప్పుడు తప్పిపోయి ఇన్నేళ్ళకి ఇంటికి తిరిగి వచ్చిన డబల్ సీనా ఆశ్చర్యపోయాడు రామారావు కవలను చూడడం ఆయన జీవితంలో ఇదే మొదటిసారి అందుకు సంబరపడుతున్నాడు వెర్రిమాలకు అంత సీన్ లేదు అందామే నాటకాలా అయ్యో ఎంత మాట అనేశారానయ్య నొచ్చుకుందావిడ మరైతే ఎవరే మనిషి అంటూ అనుమానంగా చూశాడు శివకుమార్ వంక ఇమోషనల్ ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఈ నాయనే కానీ మునుపటి మన మనిషి కాదన్నయ్య కొంగు నోటి గడ్డం పెట్టుకుంది మామూలుగా చెబితేనే నాకు అసలు అర్థం కాదు అలాంటిది వంకర్ టింకర్లో నయం చేత కాస్తంత డీటెయిల్గా చెప్పు చెల్లెమ్మా ప్రధాయపడ్డాడు రామారావు రియలిస్టిక్గా రియాక్ట్ అవుతూ ఈయనకి మరుపు మతి మరుపు వచ్చిందన్నయ్య అంది సీన్ని ఆస్కర్ వల్ల పండిస్తూ గిర్రు గిర్రును తిరుగుతున్న భూమి ఏకంగా బుర్రను ఢీకొట్టినట్లు కంగుతున్నాడు రామారు వాంబో తలకు బలంగా తగిలి గతం మర్చిన కేసా లేక అలజేవారా శివకుమారి నుండి రావాల్సిన అంత డబ్బు గుర్తుకొచ్చి పిచ్చి చూపులు చూశాడు రామారు అంతకంటే ఎక్కువే అన్నయ్య అంది అతన్ని మరింత భయభ్రాంతులకు గురి చేస్తూ అంటే కళ్ళు పెద్దవి చేశాడు పాలిమర్స్ అంట గతం మర్చిపోవడమే కాదు బొమ్మల కూర్చోవడం ఈ జబ్బు లక్షణం అంట ఆ ఆల్జిమర్స్ కంటే అడ్వాన్స్డ్ స్టేజ్ అంట అన్నయ్యాయా గూగుల్లో చైనా సైటు సెర్చ్ చేస్తే కొత్త రకం పాలిమర్స్ జబ్బు గురించి డాక్టర్కి తెలిసిందంట అంటూ మరోమారు కొంగు నోటికి అడ్డం పెట్టుకుంది వనజమ్మ ఓరి బాబోయ్ ఇప్పుడు నేనేం చేయాలి తల మీద రెండు చేతులు ఉంచుకొని వాపోయాడు రామారావు రామారావు కహాన్ని నమ్మేశాడని ఉత్సాహం ఆపుకోలేక బ్యాగో గేగో సర్దేసుకొని చక్కా వెనదిరిగి వెళ్ళిపోవడమే తన ప్రజెంట్ రోజు మరిసి శివకుమార్ నోరు జారాడు పొరపాటున డింకచక మీ ఆయన పాలిమర్చి వచ్చి కా నేను కనబడగానే గతమంతా ఎపిసోడ్లు ఎపిసోడ్లకి గుర్తుకొచ్చినట్టుంది చెల్లి హుషారుగా అరిచాడు రామారావు తనని కోపంగా చూస్తున్న భార్య వైపు తలదిప్పిన శివకుమార్ చప్పున నాలుగు కరుచుకుంటూ ఎప్పట్లా చెక్కిన కట్టబొమ్మలా కదలకుండా ఉండిపోయాడు తిరిగి రామారావు తన ముఖంలో ముఖం పెట్టి చూసేలోగా ఆయనకి గతం గుర్తు రావడం కాదు ఆయనకి పాలిమర్స్ వచ్చిందని తెలిసిన షాక్లో మీ చెవులు గింగురుమంటున్నాయి ఇంటికి వెళ్ళాక ఏంటి డాక్టర్తో చూపించుకోవాల్సి ఉంటుందేమో సారీ అన్నయ్య అంది రామారావును జాలీగా చూస్తూ ఎందుకలా అయోమయంగా చూశాడు రామారావు నా గొంతు విని మా ఆయన గొంతు అనుకున్నట్టున్నారా అన్నయ్య అందామె అలా ఎందుకవద్ది నో ఛాన్స్ ఆడగొంతుకి మగ గొంతుకి కూడా తేడా తెలియనంత వట్టి బగులు వాడునా నేను అడిగాడుతున్నాను అయ్యయ్యో ఎంత మాట అన్నయ్య మీరు వట్టి బగులు వారని ఎవరన్నారు ఖరీదైన బగులు వారని నాకు మాత్రం తెలియదా అయినా మీ చెవులు మీ మాట ఏనొద్దు రామారావు అసలే కన్ఫ్యూజన్ మనిషి వనజమ్మ మాటలకు మరింత కన్ఫ్యూజ్ అయ్యాడు మన చెవులు మన మాట వినకుండా ఉంటాయా బుర్రగొక్కుంటూ ఏది తిరిగి ఒకసారి ఆ డైలాగ్ చెప్పమ్మా అవునో కాదు తేల్చుకుందామని అనుమానంగా అడిగాడు రామారావు ఎలాంటి ఎగ్జామ్ ఏదో రామారావు నుండి ఎదురవుతుందని పసిగట్టిన వరజమ్మ ఆ డైలాగ్ను ఆల్రెడీ బట్టిబట్టేసింది మా మఠాముల్లె సర్దుకొని చక్కగా విని వెళ్ళిపోవడమే అంది ఈ డైలాగ్లో ఏదో తేడా కొడుతున్నట్టుందే అనుమానం వ్యక్తపరిచాడు రామారావు నాలుగు ఖర్చుకుంటూ బ్యాగు గీగూ అనబోయి అన్నాను అంతే కదా అన్నయ్య ఏం చేయాలో తోచలేదు రామారావుకి ఇంకా అక్కడుండి చేసేదేమి లేదని మెల్లగా లేచాడు వెళ్ళబోతున్న రామారావు నాపి అన్నయ్య మీరు సాయం చేసి పెట్టాలి అడిగింది వనజమ్మ ఇప్పటికే లక్షల లక్షలు సాయం చేశాను మీ ఆయనకు ఇంకా నా వల్ల కాదమ్మా తేల్చి చెప్పాడు రామారావు అయ్యో ఆ సహాయం కాదన్నయ్య జీవురించిన మొహంతో రవ్వంత సహాయం కూడా నా వల్ల కాదంటే కాదు మొత్తుకున్నాడు రామారావు మరంటే ఆ మధ్య మా ఆయన మీ గురించి అంతలా చెప్పారు విసిరింది ఒక బాణం ఏమనే కుతూహలంగా అడిగాడు రామారావు గారైతే కాస్త నయం డబ్బులు లేవంటే అర్థం చేసుకుంటారు మిగతా వాళ్ళు జలగల్లా పట్టి పీడిస్తారనుకో అంటూ ప్లాన్ బి ప్రయోగించింది కాస్త మెత్తబడుతూ ఏమో చెల్లమ్మ చిన్నపిల్లాడిలా బుంగ మూతి పెట్టాడు ప్లాన్ వర్కౌట్ అయ్యిందని మా ఆయనకి పాలిమర్స్ జబ్బు వచ్చిందని మిగతా వాళ్ళకు కూడా సూచనప్రాయంగా చెప్పండి అన్నయ్య అందామె చెప్పగా చేస్తానా సరేనమ్మా అంటూ వెళ్ళిపోయాడు రామారావు యాహూ అంటూ ఆనందంతో శివకుమార్ పిల్లవాడైపోయాడు అప్పటికి గండం గట్టెక్కింది ఇక ముందుంది మొసళ్ళ పండగ మేకమిన్ ఇంట్లో వాళ్ళ అనుమతి లేకుండానే లోపలికి దూసుకొచ్చాడు అతను అతను ఇదివరకు ఎప్పుడు చూడని శివకుమార్ అతడి భార్య తెల్లమొహాలు వేశారు టక్కు గిక్కు టై మిలిటరీ కటింగ్తో కుర్రాడి మహాషారుగా ఉన్నాడు ఇద్దరికీ రెండు చేతులు ఎత్తి నమస్కారం చేసి వాళ్ళకి ఎదురుగా కూర్చున్నాడు మీరేం కంగారు పడకండి నా పేరు కృష్ణంరాజు వాళ్ళని అట్టే సస్పెన్స్లో పెట్టగా తనను తాను పరిచయం చేసుకున్నాడు ఈ మధ్య ఎవరు కొత్త వాళ్ళు ఇంటికి వచ్చినా శివకుమార్ పాలిమర్స్ రోల్ ప్లే చేస్తున్నాడు ఎందుకైనా మంచిదని చూడ్డానికి ఏమో అడన్గా ఉన్నావు ఈ ఓల్డ్ నాయన మధ్యలో అడ్డు తగిలింది వనజమ్మ మరి అందుకే నాకు మా ఫాదర్ అంటే కసి కోపం అన్నీను ఆ కాలంలో మా ఫాదర్కు ఫేవరెట్ యాక్టర్ అని నాకు ఆ పేరు పెట్టుకున్నాడు నాకులా మీకు బాధగా ఉంటే ప్రభాస్ అని పిలవండి అన్నాడు ఊరడింపుగా నాయన ఇంతకీ నీ వచ్చిన పనేంటో చెప్పనే లేదు అందామే భుజానికి ఉన్న ల్యాప్టాప్ ఓపెన్ చేసి టక్టగా ఏవో బటన్స్ ప్రెస్ చేసి తిరిగి దాన్ని మూసేశాడు ప్రభాస్ మీ వారి పేరు నాటకాల శివకుమార్ కదా అంటే అడిగాడు అతను కంగారు పడుతూ అవును నీకెట్లా తెలుసు అని ఆమె నాకెలా తెలుసు అంటారేంటంటే మీ వారు సర్వీస్లో ఉండగా కంపెనీ వాళ్ళు ఉద్యోగస్తుల పేరిట హాంఫట్ బీమా కంపెనీతో డీలింగ్ కుదుర్చుకున్నారు కదా ఆ బీమా కంపెనీ ప్రతినిధిని మీ వారికి ఇప్పుడు తొమ్మిది లక్షల ఎనభై ఏడు వేల ఆరు వందల యాభై నాలుగు రూపాయలు రావాల్సి ఉంది అన్నాడు అది వింటూనే ఆమె కళ్ళు ఆనందంతో మెరిశాయి శివకుమార్కి లోపల మహా ఉపలాటంగా ఉంది ఎప్పుడు ఆ అమౌంట్ని హ్యాండ్ ఓవర్ చేసుకుందామా అని వెంట తెచ్చిన ఫైల్లో నుంచి ఒక పేపర్ తీసి ఈ కాగితం మీద మీ వారు ఒక సంతకం పెడితే ఆ డబ్బులు శాలరీ అకౌంట్లో పడిపోతాయి అంటూ ఆమెకు అందించాడు తన భర్త పాలిమర్స్ జబ్బు గురించి టైటిల్స్ నుంచి క్లైమాక్స్ వరకు చెప్పేసింది ఏకదాటిగా అయితే ఈయన సంతకం పెట్టడం కుదరదు అన్నమాట అంటే అంటూ చెప్పున కాగితాన్ని ఆమె చేతిలో నుంచి లాక్కున్నాడు కృష్ణంరాజు అంత తొందరైందిగా అయ్యా ప్రభాస్ నేను పెట్టిస్తాగా అంది కుదరదండి శివకుమార్ గారు ఈ కాగితం మీద సంతకం పెట్టేటప్పుడు ఒక వీడియో తీసి దాన్ని వాట్సాప్లో హెడ్ ఆఫీస్కి పంపాల్సి ఉంటుంది అతను డైలమాలో పడింది వనజమ్మ కృష్ణరాజు కంటపడకుండా శివకుమార్ భార్యకు కన్సైజ్ చేశాడు ఒక చిన్న హెల్ప్ బాబు ప్రాధేయపడింది అడగకుండానే వరాలు ఇచ్చే దేవుడిలా తల ఊపాడు అతను ఒక్క పది నిమిషాలు అలా ఉండి బయట ఉండి వస్తావు అని అడిగింది చూడండి చెప్పి బయటికి వెళ్ళాడు ఏమోయ్ మా ఆఫీస్ వాళ్ళు ఉద్యోగస్తుల పేరుతో బీమా చేసినప్పుడు నాకు ఎప్పుడూ వినపడలేదే బుర్ర కొక్కున్నాడు శివకుమార్ మీ చేదేస్తున్నాను నాకు తెలియదు మీ తాత చుట్టం అయినట్టు డబ్బులు వస్తాయి అంటూ పని కట్టుకుని ఎంతగా ఇంటి దాకా వస్తాడా బుర్ర తక్కువ ఆలోచనలు మానేసి ముందు ఏం చేద్దామో చెప్పండి భర్తను తొందర పెట్టింది వనజమ్మ ఏముంది కృష్ణంరాజు దగ్గర కాసేపు పాలిమరు జబ్బుకు పాదరేస్తే సరి పరిష్కారం చెప్పాడు శివకుమార్ వనజమ్మ తలూపుతూ పిలిచిందండి లోపలికి వస్తూనే అంకులోకే కదా అంటే క్లారిఫై చేసుకున్నాడు కృష్ణంరాజు మీ ఆంటీకే పాలిమార్స్ నాకేం దొక్కలా ఉన్నాను చూడు అన్నాడు శివకుమార్ దర్పంగా హీరో చేత విలన్ తుక్కుతుక్కుగా తన్నులు తిన్నాక క్లైమాక్స్లో పోలీసులు వచ్చినట్టు కృష్ణంరాజు విజులు ఊదగానే పొలవు రామారావు నాగేశ్వరరావు కాంతరావులు పరుగు పరుగున వచ్చారు అక్కడికి తెలివితేటలు నీకే ఉన్నాయనుకుంటే ఎలా శివకుమార్ మీరు ప్లాన్ ఏ ప్లాన్ బీలు మాపై ప్రయోగిస్తే మేము ప్లాన్ సి మీ మీద ప్రయోగించాం రామారావు అంటుంటే నిత్యస్తులై శివకుమార్ దంపతులు నిజంగానే పాలిమర్స్ చెప్పు వచ్చిన వాళ్ళ బిర్ర బిగుసుకుపోయారు కాస్త తేలుకున్నాక కృష్ణరాజు వంక చూస్తూ మరైతే ఎవరి మనిషి అడిగారు శివకుమార్ గొంతు వణుకుతుంటే మే ముగ్గురం కలిసి తెచ్చుకున్న కిరాయి మనిషి అంటూ బిగ్గరగా నవ్వాడు నాగేశ్వరరావు విన్నారు కదండి శ్రీ ఎనుగుండి వేణుగోపాల్ గారు రచించిన మరైతే ఎవరి మనిషి అని హాస్య కథను శ్రీ ఎనుగండి వేణుగోపాల్ గారు వృత్తిరీత్యా ప్రభుత్వ ఉపాధ్యాయులు రెండు పీజీ పట్టాలు పొందారు తెలుగు పండితులైన నాన్నగారి ప్రేరణతో సాహిత్యం వైపు కలం కదిలించారు సుమారు నూట ఎనభై కథలు రాసిన అనుభవంతో పదమూడు పుస్తకాలు వెలువరించారు రెండు నవలలు వచ్చాయి పాతిక కథల వరకు బహుమతులు వరించాయి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల నుండి అవార్డులు స్వీకరించారు కుటుంబ కథలు ప్రేమ కథలు సైంటిఫిక్ కథలు శృంగార కథలు దేశభక్తి కథలు క్రైమ్ కథలు బాలల కథలు హాస్య కథలు ఇలా ఏ జోనర్లో అయినా కథలు రాయడంలో శుభం తిట్టం